మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావలసిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే ఆయుర్వేద మెడికల్ షాప్ బిజినెస్. ఈ ఆయుర్వేద మెడికల్ షాప్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమిటి, ఎలాంటి ప్లేస్ మనం ఎంచుకోవాలి, అలాగే బిజినెస్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, లాభాలు ఏ విధంగా వస్తాయి, మార్కెటింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి బిజినెస్ టిప్స్తో పాటు బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవసరమయ్యే లోన్ ప్రొసీడింగ్స్, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ వివరాలు, బిజినెస్కి అవసరమయ్యే మిషనరీ ఆఫర్ల వివరాలు డైరెక్ట్గా మేము మీతో పంచుకుంటాం. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే మా ఫోన్ నెంబర్, మెయిల్ ఐడితో పాటు మీరు చేయాలనుకునే బిజినెస్కి సంబంధించి ఎటువంటి సందేహాలైనా డైరెక్ట్గా మా ఎక్స్పర్ట్ టీమ్తో ఫోన్లో మాట్లాడి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం నేను చాలా ఆర్ండీ చేసి కేవలం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని భావిస్తూ ఈ వీడియోకి నేను 10,000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. దయచేసి నా లైక్స్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీలో ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆయుర్వేదం మందులు, ఈ మూలికా మందులు, అల్లోపతి మందులు, హోమియోపతి మందులు, యునాని మందులు, సిద్ధ మందులుగా మన దేశంలో అనేక రకాలుగా ఈ మందులు ఉన్నాయి. ఒక్కో వ్యాధికి ఒక్కో విధానం బాగా పనిచేస్తుంది. హెల్త్ ప్రొడక్టుల సేల్స్ ఏటా చూసుకుంటే 5 నుంచి 10% పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 20 నుంచి 40% పెరిగాయి ఈ కరోనా సమయంలో. ఇందులో ప్రధానంగా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ బాగా ఎక్కువగా సేల్ అవుతున్నాయి. మన దేశంలో ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ వాటా చూసుకుంటే సంవత్సరానికి $10 బిలియన్ వరకు ఉంటుంది. ఇప్పటికే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ఈ విషయాన్ని తెలియజేసింది. అందుకే ఆయుర్వేదిక్ స్టోర్స్ బాగా పెరుగుతున్నాయి. మెడికల్ షాపుల్లో మల్టీవిటమిన్లు, ప్రోటీన్ పౌడర్స్, ఆయుర్వేద పొడులు, మందులు, ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా అమ్మకాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో చూసుకుంటే ఆయుర్వేద మార్కెట్ గత 6 నెలలుగా చూసుకుంటే 50 నుంచి 90% వరకు సేల్స్ పెరిగాయి. ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు ఉన్నాయి. అయితే ప్రభుత్వాలే దీన్ని ప్రోత్సహించాలంటున్నారు వైద్యులు. కేరళలో ఈ ఆయుర్వేదానికి మంచి ఆదరణ ఉంది. మనలో చాలామంది నయం కాని రోగాలతో వైద్యం కోసం కేరళకు కూడా వెళ్తూ ఉంటారు. మరి ఆయుర్వేదిక్ స్టోర్ ఏ విధంగా పెట్టాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఈ ఆయుర్వేదంలో ఏ కంపెనీలు ఈ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాయి, అలాగే ఏ కంపెనీలు ఈ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాయి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. మందులకు సంబంధించి ఎల్జెక్ హెర్బల్స్, అలాగే డాబర్ ఇండియా లిమిటెడ్, బైద్యనాథ్ కంపెనీ, అలాగే హిమాలయ హెర్బల్స్, పతాంజలి ఆయుర్వేద, అలాగే చరక్ కంపెనీ, జెండు రియాలిటీ లిమిటెడ్, అలాగే వీకో ల్యాబొరేటరీస్, అలాగే హ్యామ్డర్డ్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాయి. అలాగే పెద్ద ఎత్తున ఈ ప్రొడక్ట్స్ని, ఆయుర్వేదానికి సంబంధించిన మందుల్ని తయారు చేస్తున్నాయి. ముందుగా మనం ఈ ఆయుర్వేదిక్ స్టోర్ పెట్టాలంటే రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందనే తెలుసుకుందాం. మనం ఈ షాప్ పెట్టాలంటే మినిమం 50 గజాల నుంచి 100 గజాల ప్లేస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి రిటైల్ షాప్. ఇక మీరు హోల్సేల్గా డీలర్షిప్ తీసుకోవాలంటే ఖచ్చితంగా 200 గజాల ప్లేస్ అయితే ఉండాల్సిందే. దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా రూల్స్ అయితే దీనికి సంబంధించి ఇచ్చింది. మీకు ఆ వెబ్సైట్ని అయితే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇస్తున్నాను. మీరు ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కూడా ఏదైనా రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రూల్స్ ఉన్నాయి, అందులో మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. మీకంటూ ఏదైనా ఒక ఆయుర్వేదిక్ని మీరు తయారు చేసి ఆ ప్రొడక్ట్ని అమ్మాలనుకుంటే రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆయుష్ మినిస్ట్రీని ఏ విధంగా మీట్ అవ్వాలి, దానికి సంబంధించిన అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ముందుగా మనం ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయాలంటే ఏ ఏరియా సెలెక్ట్ చేసుకుంటున్నామో చూసుకోవాలి. అక్కడ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ సేల్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఆల్రెడీ అక్కడ ఏదైనా ఎగ్జిస్టింగ్ ఆయుర్వేదిక్ స్టోర్ ఉందా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఆర్ఎండీ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ బిజినెస్లోకి మనం ఎంటర్ అవ్వాలి. కొంచెం ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈ బిజినెస్లోకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా కస్టమర్ కొత్త ప్రొడక్ట్ అడిగినా దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉండాలి, ఆ విధంగా మనం చెప్పే తీరు కూడా ఉండాలి. అందుకే మీరు ఏదైనా ప్రొడక్ట్స్ బాగా సేల్ చేయాలనుకుంటే ఆ ప్రొడక్ట్స్ గురించి మీకు పూర్తి అవగాహన కూడా ఉండాలి. ఈ ఆయుర్వేదిక్ స్టోర్ పెట్టాలంటే మనకి బిజినెస్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, అలాగే ఫర్నిచర్ ఏం కావాలని చూద్దాం. ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, మున్సిపల్ లోకల్ అథారిటీస్ నుంచి పర్మిషన్ అయితే తీసుకోవాల్సి
ఉంటుంది. 20 లక్షల రూపాయలు దాటి మనం బిజినెస్ చేస్తే జిఎస్టీలో నమోదు కావాల్సిందే. ఖచ్చితంగా జిఎస్టీకి సంబంధించిన లైసెన్స్ అయితే ఉండాలి. ముందుగానే మనం లోకల్ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో మాట్లాడాల్సి ఉంటుంది. అక్కడి నుంచే మనం ఈ స్టాక్ని తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి లోకల్గా మనకి ఏ కంపెనీలు ఈ డీలర్షిప్ ఉన్నాయి, ఆ డీలర్షిప్ వాళ్ళు ఎంత పర్సంటేజ్ మనకి ఇస్తున్నారు, ఎన్ని రోజులు క్రెడిట్ ఇస్తారు, అలాగే మనం క్యాష్కి కొంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది, ఇవన్నీ కూడా ముందుగానే మీరు లోకల్ హోల్సేలర్తో మాట్లాడాల్సి ఉంటుంది. ఇక మీరు ఈ షాప్ పెట్టాలంటే కస్టమర్ నీడ్స్ ఏంటనేది కూడా పూర్తిగా తెలుసుకోవాలి. ఆ ఏరియాలో ఆల్రెడీ ఏదైనా ఒక షాప్ ఉండి తీసేశారా, లేదంటే మీరే కొత్తగా అక్కడ షాప్ పెడుతున్నారా, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్స్ అక్కడ ఏదైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తారో వాటినే సేల్ చేసుకునే విధంగా ఉండాలి. ఈ షాప్కి సంబంధించి రినోవేషన్ కూడా చేసుకోవచ్చు, పూర్తిగా గ్లాస్తో తయారు చేసుకోవచ్చు, చెక్కతో చేసుకోవచ్చు. ఈ మెడికల్ ఐటమ్స్ అన్నీ కూడా కనిపించే విధంగా ఉండాలి, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనేవి డిస్ప్లే చేసే విధంగా ఉండాలి. కాబట్టి మీరు షాప్ని అద్భుతంగా తయారు చేయించుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్ కూడా ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ర్యాక్స్, డెస్క్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి. కస్టమర్కి డిస్ప్లే రూపంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. మీరంటూ ఒక షాప్కి పేరు అంటూ అనుకుంటారు, ఆ పేరుతో ఒక నేమ్ బోర్డు అనేది మీరు చేయించుకోవాలి. షాప్కి పూర్తి లైటింగ్ ఉండే విధంగా మీరు ఈ నేమ్ బోర్డ్ని అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక మరి బిజినెస్కి ఏం లైసెన్స్ ఉంటుంది అనేది చూస్తే, డ్రగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా నెససరీ. ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ ఓపెన్ చేయాలంటే డ్రగ్ లైసెన్స్ అయితే తీసుకోవాల్సిందే. స్టేట్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనేది ఈ లైసెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లోకల్గా ఉండే ఆరోగ్య శాఖ అధికారులను, డ్రగ్ డిపార్ట్మెంట్ అధికారులను మీరు కాంటాక్ట్ అయ్యి అక్కడ మీరు దీనికి సంబంధించిన చలాన్ తీస్తే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీకు జరుగుతుంది, మీకు దీనికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ గురించి ఒకసారి చూద్దాం. మీరు అన్ని కంపెనీల డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి వెళ్ళి ఆ ప్రొడక్ట్లు అనేది ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సెమీ అర్బన్ ఏరియాలో చూసుకుంటే 3 నుంచి 4 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. హోల్సేల్ డ్రగ్ స్టోర్ మీరు పెట్టాలి అంటే అరౌండ్ 7 నుంచి 8 లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఇక మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి, ఇందులో ఎలాంటి డోకా లేదు. ఇక ఆన్లైన్లో కూడా మీకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్లు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే మెడికల్ ఈ కామర్స్ యాప్స్లో మీరు రిజిస్టర్ అయ్యి మీ ప్రోడక్ట్ని మీరు ఆన్లైన్లో కూడా నేరుగా అమ్ముకోవచ్చు. రూరల్ ఏరియాలో, అదేవిధంగా సెమీ అర్బన్, అర్బన్ మున్సిపల్ ఏరియాలు, ఇవన్నిట్లో కూడా మీరు ఈజీగా అమ్ముకోవచ్చు. ఇక ఇందులో మనం ప్రాఫిట్స్ చూసుకుంటే కొన్ని కంపెనీలు 10% ప్రాఫిట్ ఇస్తాయి, మరికొన్ని కంపెనీలు 15% ప్రాఫిట్ ఇస్తాయి, ఇంకొన్ని కంపెనీలు ప్రొడక్ట్ బట్టి 15-20% ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం డిస్ట్రిబ్యూటర్ దగ్గర, డీలర్ దగ్గర కొనేటప్పుడు క్యాష్కి మనం కొనాల్సి ఉంటుంది, వాళ్ళెవరు కూడా క్రెడిట్ అనేది ఇవ్వడం జరగదు, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇక మార్కెటింగ్ ఏ విధంగా చూద్దాం. మనం అడ్వర్టైజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఈ షాప్కి సంబంధించి చేసుకోవాల్సిందే. లోకల్ పేపర్లో, కేబుల్లో కూడా మనం యాడ్స్ ఇచ్చుకోవచ్చు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడ షాప్ పెట్టారనేది కూడా తెలియచేయచ్చు. సో మీకు అక్కడ నుంచి మెడికల్కి ఎవరైనా వస్తే అక్కడ డాక్టర్ కూడా మీకు రెఫర్ చేయడం జరుగుతుంది. ఈ షాప్లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయని ఈజీగా తెలియజేస్తారు. ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ సంబంధించిన షాప్ పెడితే మనం అన్ని కూడా అమ్మేలా ఉండాలి. సో 2-3 పీసులైనా ప్రతిదీ పెట్టుకుని అమ్మే విధంగా ఉండాలి. ఏదైనా మన నుంచి అడిగారు అంటే లేదు అనేలా ఉండకూడదు, అన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర ఉండాలి. సో వీళ్ళ దగ్గర అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయని, మెడికల్కి సంబంధించి అన్ని కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయని ఎక్కువగా జనం కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఆయుర్వేద మెడికల్ షాప్ బిజినెస్ని అయితే పెట్టుకోవచ్చు. కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు పెట్టుకుంటే ఈజీగా ఆ మెడికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉంటుంది, కాబట్టి మీరు తెలియజేయచ్చు. దీనికి సంబంధించి ఆయుష్ డిపార్ట్మెంట్ ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చింది అనేది కూడా నేను మీకు ఆ లింక్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, మీరు పూర్తి విషయాలు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ బిజినెస్. త్వరలో మరో బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వస్తాను.